అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. ధర్మాన్ని కాపాడుకుందాం, ఆడపిల్లలని కాపాడుకుందాం, గోహత్య ఆపుదాం. హర హర మహాదేవ్, జయ శ్రీ మహాకాల్, జయ అఘోరి కాళి, హర హర మహాదేవ్. फोन बाबू बाबू जय श्री हर हर महादेव फोन శక్తి లేదు. మీ ఇంట్లో పూజలు చేస్తూ మీ ఇంట్లో తల్లిని తండ్రిని భర్తని పిల్లని పిల్లోడిని కాపాడుకొని ఆలోక కళ్యాణం చేయండి. హరహర మహాదేవ్, జయ శ్రీ మాత. నా ఆశీస్సులు కాళీమాత పరమేశ్వర ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. జయ శ్రీ మాకాల్. క్షేమంగా రిటర్న్ వెళ్ళండి, మీ పాదాలకు నమస్కారం చేస్తాం. హరహర మహాదేవ్. ధనబంధం చేసిన వాళ్ళని జైల్లో ఎందుకు మధ్యలోకి నేను నిమిషాలు వెళ్ళిపోతాం. పది నిమిషాలు అయిపోయింది మీకోసం కదా. చెప్పండి. ఒక ఆడపిల్ల మీద వ్యభిచారం జరిగినప్పుడు, ఇలా అగైత్యం జరిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేస్తారంట. జైల్లో వేసి 3 పూటలు భోజనం పెట్టి ఇంకా మొరుటుగా తయారై బయటకు వచ్చి కాలర్ ఎగిరేసుకొని మరి నేను ఇంకో అమ్మాయిని కూడా వ్యభిచారం చేస్తాను అని మోటివేషనల్గా ఉన్నదే జైలు. అలా బయటికి వచ్చి ఒక 10 మర్డర్లు చేసిన వాళ్ళు, ఒక 5 రేపులు చేసిన వాళ్ళు ఇంకా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహించి ఇంకా వ్యభిచారం చెయ్యి అని వాళ్ళ చూసి భయపడాలి, నన్ను చూసి కాదు. నేను ఒకటే శిక్ష ఇస్తాను వాళ్లకు. ఎప్పుడైతే ఆడపిల్లని వ్యభిచారం చేస్తారో ఆ లింగాన్ని కడియేసి జన సంచారంలో వదిలేయాలి. ఆర్ ఆర్ మహాదేవ్, అది ఒకటే శిక్ష. ధర్మం శిక్షించమని చెప్తుంది ధర్మం. ఎలాంటి తప్పు చేస్తే అలాంటి శిక్షనే ఉంటది. ఆర్ ఆర్ మహాదేవ్. అగ్రెసివ్ అని మీరు అనుకుంటాను, వాయిస్ రేజ్ చేయడం అని నేను అనుకుంటున్నాను. ఈరోజు వస్త్రధారణ మహాదేవ్, జై సనాతన్ ధర్మ్, జై సనాతన్ ధర్మ్, జై మహాకాల్. హరహర మహాదేవ్. మీ అందరి గురించి నేను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం. ధర్మం గురించి మీ అందరినీ కాపాడుకునే బాధ్యత నాకుంది. మీరు మీ ఇంట్లో మీరు సురక్షితంగా ఉండండి. బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళేలోపు సురక్షితంగా ఉండండి. హరహర మహాదేవ్. అమ్మా ఒకటి ఇంట్లోనే కొంచెం పెట్టి పెట్టి సరిగ్గా బాబాజీ రాత్రి మీరు ఒక క్లారిటీ ఇచ్చారు. కంపల్సరీ రేపు చేసిన వాళ్ళని ఆడపిల్ల మీద ఆ అంగాన్ని కోసి జన సంచారంలో వదిలేద్దాం. అదే శిక్ష. ఇంకో శిక్ష కోట్లు లేవు. ఒక్క నిమిషం అమ్మా. జైళ్లు లేవు, కోట్లు లేవు. ఆ జైళ్లలో 3 నెలలు పెట్టి 3 పూటలు భోజనం పెట్టి ఇంకో ఆడపిల్లని వ్యభిచారం చేయమని చేసే ధర్మం నా దగ్గర లేదు. ఆ లింగాన్ని కోసి జన సంచారంలో అక్కడనే శిక్షిద్దాం. అదే నేను నీతి నిజాయితీ ఉన్నాను, ఇలాగే పోరాడతాను. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. దాన్ని కూడా త్వరలోనే కట్టుదిడ్డంగా నేను పోరాడబోతున్నాను. గో హత్య కానీ ఆడపిల్లల మీద నా వంతు నేను గుండె బాదుకొని చెప్తున్నాను. నేను కంపల్సరీ ఆపుతాను. మా తిరుపతిలో కూడా ఆడపిల్ల మీద అత్యాచారం జరిగింది, మరి దాన్ని చూడాలంటారు. ఆత్మపరమారం ఎందుకన్నానంటే ఆడపిల్లని కాపాడుకున్నప్పుడు నేను ఎందుకు మీరు పోరాడలేదు, పోరాడే వాళ్ళని ఎందుకు అడ్డు కట్టేస్తున్నారు దాని గురించి. ఒకవేళ నా ఆత్మారంతో ఒకరైనా మారతారనే సంకల్పం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఆత్మార్పణ అని సనాతన ధర్మం కోసం గాని సాధన చేసే వాళ్ళు గాని మాట్లాడే మాటలు. కానీ బాబాజీ రాత్రి చెప్పారు. సో ఎందుకు ఈమె సొసైటీలోనికి వచ్చి అగ్రెసివ్ గా మాట్లాడుతోంది? పసిబిడ్డ అలిసిపోయి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మేము ఒక కౌన్సిలింగ్ అనేది ఇస్తాం. సనాతన ధర్మం గాని లేకపోతే మా నాగసాధువులకు సంబంధించినటువంటి సాధన ఒక ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఆ రకమైన ట్రైనింగ్ ఇవ్వడమే
కాదు, ఆమెను ఓదార్చే ప్రక్రియలో భాగంగానే నాగక్షేత్రానికి ఆమెను ఆహ్వానించడం జరిగింది అని చెప్పారు. ఇక్కడ మనం చూస్తున్నాం చిన్న పిల్లల మీద ఆడపిల్లల మీద హత్యలు అత్యాచారాలు జరిగినప్పుడు ఏదైతే పురుషాంగం ఉంటుందో అలాంటి నేరాలకు పాల్పడే వాళ్ళని ఆ రకమైన శిక్షలు విధిస్తే తప్ప ధర్మం రక్షించబడదు అనేటటువంటి అభిప్రాయాన్ని నాగసాధు వ్యక్తం చేస్తున్నారు. సో ఇందులో కొంతమంది భక్తులు కూడా నేరుగా ఆమెతో మాట్లాడినప్పుడు మీ ధర్మం కరెక్ట్ అనేటటువంటి భావన కొంతమంది మహిళలు కూడా వ్యక్తం చేశారు. కానీ నిజానికి రాత్రి నుంచి బాబాజీ మీడియాతో మాట్లాడుతూ కూడా సనాతన ధర్మం కానీ లేకపోతే సాధన ఏదైతే హిమాలయాల్లో లేకపోతే ఇలాంటి ప్రత్యేకమైన ప్రాంతాల్లో సాధన చేసే వాళ్ళ యొక్క నడవడిక కానీ వాళ్ళ మాట తీరు కానీ ప్రశాంతత కలిగించే విధంగా ఉంటుంది. సో చిన్న బిడ్డ కాబట్టి అలసిపోయి వచ్చాడు కాబట్టి మొదట మేము శాంతింపజేసి ఆయన మాటలు కానీ లేకపోతే దిగంబరిగా ఎందుకు తిరుగుతున్నారు ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నాగక్షేత్రం నుండే ఆమెకి వస్త్రధారణ చేసి పంపిస్తామన్నట్టుగానే ఈరోజు మీరు చూస్తున్నారు. గత నెల రోజుల నుంచి నాగసాధు తను దిగంబరినిగా కనపడుతూ ప్రతి ఒక్కరికి కూడా నా ప్రపంచం వేరు, నేను అనుకుంటున్నది వేరు, నేను దేనికి వచ్చానో, నా మార్గం ఏంటో, నా పయనం ఏంటో, నన్ను దిశానిర్దేశం చేస్తుంది ఏంటో నాకు పైవాడికే తెలుసు తప్ప నేను ఎవరికి సమాధానంగా ఉండాలి అనుకోవట్లేదు అని చెప్పారు. బట్ ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ విశాఖలో నాగక్షేత్రంకి వచ్చిన తర్వాత ఒక రకమైన పరివర్తన అతనిలో కనిపిస్తోంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా నాగల చవితి సందర్భంగా ప్రత్యేకమైన పూజలు చేసిన తర్వాత ఒక్కసారిగా అగ్రెసివ్గా మాట్లాడటం ఇక్కడికి వచ్చి చూసాం మనం ఏ రకంగా ఉందంటే ఇలా అమ్మాయిల పైన ఆడపిల్లల పైన పసిపిల్లల పైన అత్యాచారాలు చేసేటటువంటి వారిని కఠినంగా శిక్షించాలి అదే ధర్మం చెప్తోంది, ధర్మం తప్పు చేస్తే శిక్ష విధించాలని ధర్మం చెప్తోంది. ఇదే నేను అగ్రెసివ్గా మాట్లాడటం లేదు, ఆవేశంతో ఆవేదనతో ఆక్రోషంగా మాట్లాడటం లేదు, ధర్మం ఏం చెప్తుందో అదే నేను చెప్తున్నాను అన్నారు. అయితే చట్టాన్ని మీ చేతిలోనికి తీసుకోవడానికి మీరెవరు అన్నప్పుడు నేను ఎవరును అనే సమాధానం పైనుంచే రావాలి తప్ప నా కోసం చెప్పే అర్హత ఎవరికి లేదు అంటూ తను ఒక మాట సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చాలా మందిని చూస్తున్నాం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆమె కోసం తెలుసుకున్న తర్వాత విశాఖపట్నం ఆమె ఇక్కడ ఉన్నారు అని తెలిసి ఇదొక గొప్ప అవకాశంగా భావించి ఒకసారి నేరుగా చూడాలి అనుకుంటున్నాము. ఏంటమ్మా గోల్ చేస్తున్నారు, ఎందుకు చూడాలనుకుంటున్నారు? మేము ఎప్పటి నుంచి న్యూస్ చూస్తున్నాం మేడం, ఇలా వచ్చారు చూడడానికి వచ్చాం. ఇలా వచ్చారు అనా లేకపోతే ఆమె నాగసాధు అనా ఏమని అగోరని చూడడానికి వచ్చాం. పర్పస్ ఉంటుంది కదా, మనం ఒకరి కోసం వెయిట్ చేసామంటే ఒక పర్పస్ ఉంటుంది, అతనిలో ఆమెలో ఏదైనా నచ్చాలి. ఇప్పుడు ఆవిడ చిన్నపిల్లల గురించి అందరి గురించి పోరాడుతున్నారు కదా, మెయిన్ బయట అలాంటివి ఏం మాట్లాడిన మాటలు మీరు విన్నారా? ఏమన్నారు? అదే ఆడపిల్లలకి ఏం కాకుండా చూస్తామన్నారు, ఏదైనా అయితే అది అదే మగవాళ్ళకి ఎంత దీని ఉంచమని అన్నారు కదా. మీరు విన్నారా స్టేట్మెంట్? ఏమనిపించింది? మంచిగా అనిపించింది. ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు నాగసాధు చెప్పిన మాటలు మీరు విన్నారు కదా, ఏమనిపించింది? ఏం విన్నారు మీరు అసలు పనులు చెప్పే చిన్నపిల్లల్ని అత్యాచారం చేసిన వాళ్ళు అంటే రేప్ చేసిన వాళ్ళ అంగాన్ని కట్ చేయాలి అన్నారు, విన్నారా మాట? ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎంత ఘోరంగా దొరుకుతున్నాయి, అసలు ఎవరైనా ఇదవుతున్నారా? ఇంత దీనిగా ప్రభుత్వం వచ్చింది కానీ ఎవరేం చేయలేకపోతున్నారు, బయటకు పంపించాలంటే భయం పడుతున్నాం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు ఏం చేయట్లేదు కాబట్టి ఇలాంటి నాగసాధువులు సొసైటీలో రావాలి అంటే ఆవిడ వచ్చారు కాబట్టి అందరూ మంచి జరుగుతుందేమో అనుకుంటున్నాం అంతే, రాకపోతే ఏమి లేదు కదా, వచ్చారు కాబట్టి ఒక ఆనందం అంతే, ఇంకేం లేదు.